వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. బడియడు పిల్లలు బడిలోనే ఉండాలి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత, న్యాయమూర్తి సింధు. ప్రజా సమస్యల పరిష్కారం మన అందరి బాధ్యత, సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి. కలెక్టర్ సగలి షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో పలు శాఖల జిల్లా అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన త్వరలో జిల్లాలో ఉన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు. హెలిప్యాడ్, పోలీస్ బందోబస్తు, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లకు సంబంధించి సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. సీఎం పర్యటనకు కేటాయిస్తున్న అధికారిక బృందాలు తమ విధులను తూచ తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ట్రైనీ కలెక్టర్ మేఘస్వరూప్, డిఆర్ఓ రాజశేఖర్, జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, పిఆర్ఎస్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సీ ట్రాన్స్కో కృష్ణారెడ్డి, డిఆర్డీఏ మరియు మెప్మా డ్వామా పీడి తులసి, రాధమ్మ, గంగా భవానీ, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీధర్, మధుసూదన్ రెడ్డి, ప్రభాకర్, సిపిఓ డిపిఓ ఉమాదేవి, లక్ష్మి, ఆర్డీఓలు రేణుక, సుజన, శివయ్య, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పుంగనూరు జూనియర్ సివిల్ జడ్జ్ సింధు పిలుపునిచ్చారు. బాల కార్మిక నిర్మూలన వారోత్సవంలో భాగంగా పట్టణంలోని ఎన్ఎస్పేట మున్సిపల్ యూపీ స్కూల్లో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణతో వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఉజ్వల భవిష్యత్తు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తర్వాత రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బడిగడు పిల్లలందరూ బడిలోనే ఉండాలన్నారు. ఇప్పుడున్న పిల్లలే రేపటి భవిష్యత్తు అంటారు పెద్దలు. సో కాబట్టి పిల్లలకి ఎంత చదువు నేర్పిస్తే అంత మంచిదన్న ఒక ఉద్దేశం, ఒక భావంతో మన రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ ఎడ్యుకేషన్ గురించి, ఈ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పిల్లలకి చదువు నేర్పించాలని ఒక పట్టు ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు. సో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గవర్నమెంట్ ఇంత బాగా ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మీరున్న స్కూల్సే దానికి ఎగ్జాంపుల్. ఈ మీరున్న వయసుకి ఖచ్చితంగా డీవియేషన్స్ అనేవో లేదంటే ఇతర ధ్యాస అనేదో చాలా సహజం. ఏదన్నా ధ్యాస కానీ ఆలోచన కానీ వస్తే కుమిలిపోవటం అట్లాంటివి చేయకుండా అలాంటి సహజం అని కూడా మీరు అర్థం చేసుకొని, కానీ అది వచ్చిన తర్వాత ఎలాంటి ఆలోచనలు వస్తే, ఏదైనా తప్పు ఆలోచన వస్తే మన మనసు మనకు చెప్తుంది. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా మీకు కొంతమంది ఇళ్ళల్లో పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉండొచ్చు, కొంతమంది ఇళ్ళల్లో పేరెంట్స్ తల్లిదండ్రులు చాలా ఫ్రెండ్లీగా ఉండొచ్చు. సో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వాతావరణం ఉంటుంది అన్నమాట పిల్లలకి. కాబట్టి ఒకవేళ స్ట్రిక్ట్ పేరెంట్స్ ఉంటే నెక్స్ట్ మీకు ఎవరు, మీకు మీకు అన్న కానీ అక్క కానీ చెల్లి కానీ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళతో చెప్పుకోవటం, లేదంటే మీ టీచర్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు మీతో, టీచర్స్తో చెప్పుకోవటం అట్లా చేసుకొని మీ పరిష్కారం వెతుక్కోవాలి. కానీ తప్పు దావలోకో లేదంటే తప్పుడు మార్గంలోకి వెళ్ళకూడదు, ఎందుకంటే చదువు అనేది మనల్ని ఎంతో ఎత్తులకి తీసుకెళ్తుంది, ఎంతో స్థాయికి తీసుకెళ్తుంది. దాంట్లో ఇప్పుడు మీ తల్లిదండ్రులు కూడా స్కూల్కి పంపటం అనేది వాళ్ళని కూడా మెచ్చుకోదగ్గ విషయం. అలానే స్కూల్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలి, టెన్త్ వరకు కూడా చదువుకోవాలి, ఇంకా పై చదువులు కూడా చదవాలి. కానీ మధ్యలోనే సిక్స్త్ క్లాస్కో, సెవెంత్ క్లాస్కో, ఎయిత్ క్లాస్కో డ్రాప్ అవుట్ అనేది అవ్వకూడదు అన్నమాట. అంత చదువుకుంటే అంత పుట్టినోళ్ళు అవుతారు, అంత బాగా ఎదుగుతారు. మీకు స్కూల్స్ బాగున్నాయి, మీకు చెప్పే సబ్జెక్ట్స్ బాగుంటాయి, టీచర్స్ బాగుంటారు, కాబట్టి అన్నీ బాగా చదువుకోండి. అట్లానే మీ వయసుకు తగ్గట్లు కూడా ఆటలు కూడా ఉండాలి, చదువు ఆటలు రెండు ఉండాలి. ఇతర ధ్యాసలు ఏవైతే ఉన్నా కానీ అవన్నీ వదులుకోండి, వదులుకొని
మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఇంకా పోను పోను మీరు ఇంకా టీనేజ్ వయసులో ఇంకా ఎక్కువ ఎక్కువగా డైవర్షన్స్ అనేవి ఉంటాయి, డీవియేషన్స్ డైవర్షన్స్ ఇతర జాస్ట్ అనేవి ఎక్కువ ఉంటాయి. కానీ మీరు ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకొని బాగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. కేశవరెడ్డి ఎస్ఐ మోహన్ కుమార్లు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తాత్కాలిక ఆకర్షణలకు గురి కాకుండా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే విధంగా ఉండాలన్నారు. ఉపాధ్యాయులు బోధించే బోధనపై శ్రద్ధ వహించి చక్కగా చదవాలని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రాఘవేంద్ర, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కుమార్ మొదలియార్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా చెప్పి మిమ్మల్ని ట్రాక్ చేయాలని చూస్తే ఇమీడియట్గా మీకు దగ్గరలో ఎవరైనా మీ టీచర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ లేదా మీకు అందుబాటులో సచివాలయంలో ఉండే వాలంటీర్లను కానీ మహిళా పోలీసు కానీ లేదా పోలీస్ స్టేషన్ గురించి మార్గాన్ని తెలియజేసినారంటే మనం వాళ్ళని చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాము. తొందరపడి అంటే సీరియల్ కానీ సినిమాలు కానీ చూసి ఆకర్షితులు అయిపోయి ఎవరైనా మీరు వెళ్ళిపోయినారంటే తర్వాత భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి వారికి ట్రాక్ అవ్వాలి. రీసెంట్గా 2 రోజుల క్రితం మన ఏరియాలో జరిగిన ఒక సంఘటన ఉదాహరణ చెప్తాను. ఇదే ఎన్ఎస్పేటలో ఒక అమ్మాయి నక్షత్ర అని 9th క్లాస్ అమ్మాయి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం అని ఒక చిన్న రూమ్ రావడం జరిగింది. మేము పోలీస్ స్టేషన్ గురించి కౌన్సిలింగ్ కూడా చేశాము. బట్ వాళ్ళ పేరెంట్స్ కుటుంబంలో ఉండే కలహాలు అందరికీ ఆ విషయం తెలుసుకోవడం అనే మనస్పడతాం వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకోవడం చనిపోయింది. ఇదే ఎన్ఎస్పేటలో కదా అమ్మాయి 9th క్లాస్ అమ్మాయి వేరే స్కూల్లో జరుగుతుంది. సో అట్లా ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడిపోయి పిరికి వాళ్ళ మాదిరి ఇంట్లోంచి వెళ్ళిపోవడము లేదా ఆత్మహత్య చేసుకోవడం అనేది సమస్య పరిష్కారం కాదు. చాలా ధైర్యం ఉండాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ సమస్య అయినా కానీ సమస్యని మేము ఎదుర్కోగలము, ఆ సమస్య పైన మేము విజయం సాధించగలమనే కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరిలో డెవలప్ కావాలి. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఇప్పుడు పేరెంట్స్ దగ్గరే ఉంటారు. ఆఫ్టర్ దట్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఇంట్లో నుంచి ఈ ఊర్లో నుంచి ఈ గ్రామం నుంచి ఇంకో ఇంటికో ఇంకో ఊరికో వెళ్ళాల్సింది ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఎన్నో రకాల కొత్త వ్యక్తులను ఫేస్ చేయాలా, ఎన్నో రకాల కొత్త సమస్యలను ఎదుర్కోవాలి. ఏ చిన్న సమస్య వచ్చినా భయపడకూడదు. ఈ సమస్య ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అమ్మాయినా అబ్బాయినా తాత్కాలిక ఆకర్షణకు లోనవుతున్నారు. ఏది మంచి ఏది చెడు అనేది మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కారణం ఏమిటి, మీ వయసే కారణం, మీరు మైనర్, మీ మనసు అంత డెవలప్మెంట్ కాలేదు. ఈ వయసులో మీరు చేయాల్సింది చక్కగా చదువుకోవడం, తల్లిదండ్రులతో మంచి సాన్నిహిత్యం కలిగి ఉండి ప్రతి విషయాన్ని కూడా మీరు మీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఉండాలి, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గానే ఉండాలి, ఆ పరిధి దాటి వెళ్ళకూడదు. అట్లాగే మీకు అందరికీ కూడా రాజ్యాంగము ఒక హక్కు కల్పించింది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. 14 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మీరు అందరూ కూడా ఖచ్చితంగా చదువుకోవాలి. ఉచిత నిర్బంధ సార్వత్రిక విద్యా హక్కుని అమలుపరిచేటువంటి బాధ్యత ప్రభుత్వానికి, చదువుకునే హక్కు మీ విద్యార్థి విద్యార్థులది. అందుకోసమే ప్రభుత్వం మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. మీ ఉదాహరణకి ఈ పాఠశాల తీసుకుంటే ఈ పాఠశాలను నాడు నేడు అనేటువంటి ప్రాజెక్టు చేర్చి మీకు అన్ని సౌకర్యాలు కల్పించారు. మీరు స్కూల్కి ఏమేమి అవసరం అన్నీ కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నారు. టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, యూనిఫాము, షూడ్ సాక్స్, బెల్ట్, బ్యాగు ఇచ్చారా లేదా? ఇక్కడ చేరలేదా? సో స్కూల్లో ఏం కావాలో అన్నీ కల్పిస్తున్నాం. అట్లాగే ఉపాధ్యాయులు కూడా ఇస్తున్నాం. ఇవి కాకుండా మరలా మీ తల్లిదండ్రులకి ప్రోత్సాహకరంగా బడికి ఎవరైతే తల్లిదండ్రులు మిమ్మల్ని పంపిస్తారో వారికి అమ్మఒడి పేరుతో మళ్ళీ ఒక 15,000 రూపీస్ డబ్బులు కూడా ఇస్తున్నాం. మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ప్రోత్సాహకాలు లేవు. ఈ నెల 29వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా పొంగనూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం జరిగిన గొర్రెల వారపు సంత కిక్కిరిసింది. బక్రీద్ పండుగ కోసం గత కొంతకాలంగా రైతులు వ్యవసాయ పొలాల వద్ద గొర్రెలను ఏపుగా పెంచుతున్నారు. ఇక బక్రీద్ పండుగ సమీపిస్తూ ఉండటంతో గొర్రెలను వారపు సంతకు తీసుకొచ్చారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వ్యాపారులు అధిక సంఖ్యలో వారపు సంతకు హాజరయ్యి గొర్రెలను కొనుగోలు చేశారు. జత పొట్టేళ్లు 70,000 నుంచి 100,000 రూపాయల వరకు పలికాయి. రామసముద్రం మండలం అరికల పంచాయతీ నాగనపల్లి గ్రామానికి చెందిన ఎరమరెడ్డి రైతు మేక 115,000 రూపాయలకు పలికింది.
వ్యాపారులు కొనుగోలుదారులతో గొర్రెల వారపు సంత కిక్కిరిసింది। మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అలీ బాషా కమిషనర్ నరసింహ ప్రసాద్ వీడ్కోలు సమావేశం నిర్వహించి విధుల్లో వారు అందించిన సేవలను ప్రశంసిస్తూ బదిలీపై వెళ్తున్న 8 మందిని సత్కరించారు। కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు జింకా చలపతి, వైస్ చైర్మన్ నాగేంద్ర, జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అమ్ము, కౌన్సిలర్ కాళిదాస్ మొదలి, మేనేజర్ రసూల్ ఖాన్, టీపీఓ శుభప్రద, డిఈ మహేష్, నాయకులు శ్రీనివాసులు, రాజేష్, సలామత్, అమ్ముకుట్టి, రమణ, కాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు। ఈ సర్వీస్ కి మేము మున్సిపల్ యంత్రాంగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము। అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా మాక్సిమం అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ లేదంటే తిరుపతి సర్వణిగూడలో ఉంటారు కాబట్టి మంత్రి గారి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితోనే పనిచేయాలని అందరం కూడా కోరుచున్నాం। థ్యాంక్ యూ। ఈరోజు పొంగనూరు మున్సిపాలిటీ నుంచి దాదాపు 8 మంది ట్రాన్స్ఫర్స్ మీద వెళ్తున్నారు। మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరంతా జగనన్న మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ సచివాలయంలో పెద్ద మొత్తంలో జాబ్స్ ఇవ్వడం జరిగింది। అది మీ అదృష్టం ఏమిటంటే ఫస్ట్ పోస్టింగ్ పొంగూరుకు వేసుకోవడము, ఇక్కడ మన మంత్రి గారు నియోజకవర్గం కాబట్టి ఇక్కడ అందరూ బాగా చేసి మున్సిపాలిటీ కూడా మంచి పేరు తీసుకొచ్చారు। ఇంకా మీరు వేరే వెళ్ళిన చోటు కూడా మేము పొంగూరుకు నుంచి వచ్చామంటే మీకు ఆ గౌరవమే వేరే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మన మంత్రి గారు ఉన్నారు కాబట్టి। మీరు ఏడున్నారంగా బాగా పనిచేసి జగనన్న కానీ మన మంత్రి గారికి కానీ గుర్తుపెట్టుకుని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని తెలియజేసుకుంటూ ప్రైస్కు ఎన్ని రోజులు చేసినా ట్రాన్స్ఫర్ అనేది తప్పదు। మనం ఎంత కష్టపడి డిగ్రీలు సంపాదించాలి, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఈ సచివాలయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినాక ఎంత టఫ్గా ఉంది మీ ఎగ్జామ్స్, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎంత ఇబ్బందిగా ఉందో ఆ విధంగా మీరంతా కూడా సెలెక్ట్ అయ్యి వచ్చినారు। మీరు మరి మీరు మంచి నాలెడ్జ్కి పట్టుదల ఉంది కాబట్టి మరి అంత ఉత్తీర్ణ ఇచ్చారు, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి। రిటైర్ అయ్యేంత వరకు తల్లిదండ్రులు మీకు జన్మనిస్తే మీ యొక్క చదువుకు గుర్తింపించి మీకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యోగం వచ్చిందంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే। ఎక్కడ కూడా పాదయాత్రలో నేను ఉద్యోగాలు ఇస్తానని చెప్పగలను, అయితే కూడా పాదయాత్రలో పోతున్నప్పుడు ప్రజల కష్టాలన్నీ చూసుకొని మరి ప్రజల కష్టాలు పోవాలంటే 2000 జనా ఉండేదన్న సచివాలయ వ్యవస్థ రావాలి। అక్కడ ప్రజలకు ఏదైనా కూడా మీ ద్వారా పాలన మీ దగ్గర తేవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ తేవడం దాదాపు 138,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థకి ఇచ్చారు, 178,000 వాళ్ళకి ఇచ్చారు। మరి గతంలో 14 ముఖ్యమంత్రిగా 40 ఇండస్ట్రీ అని చెప్పుకునే ఎప్పుడు కూడా మీకు అనర్చలేదు। మరి నిస్వార్థంగా నిజాయితీగా మరి చేయాలి, మీరు చేశారు కూడా ఇదే విధంగా ఇక్కడి నుంచి బయట పోతున్నారు, మీరు కూడా అదే విధంగా ఇప్పుడే కాదు మీరు రిటైర్ అయ్యేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆలోచన ఉందో మనందరి ప్రీతమ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి ఆలోచన ఏదైతే ఉందో, రాజ్యపేట పార్లమెంట్ సభ్యుడు యువనాయకుడు మిద్దిరెడ్డి గారి ఆలోచన ఏ విధంగా ఉందో మీకు నిజంగానే అదృష్టవంతులు మీరంతా। ఫస్ట్ పోస్ట్కి ఎక్కడ వచ్చిందంటే పుగుడూరు అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత ప్రజాదరణ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్న నియోజకవర్గ మున్సిపాలిటీలో మీరంతా ఉద్యోగాలు చేస్తున్నారంటే జీవితాంతం కూడా బయట ఎక్కడ పోయినా
కమిషన్ లాంటి పెద్ద ఆఫీసర్ మీరు కార్పొరేషన్లో మన కార్పొరేషన్ చిత్తూరు తిరుపతి చేస్తా కూడా మీరు ముందు ఎక్కడ చేశారంటే పుగులో పెట్టారు మా పుగులురా రామచంద్రగడ నియోజకం నుంచి వచ్చిన రైతు మీరు చాలా చక్కగా చేసేవాళ్ళు అన్న మనకు పేరుంది ఆ పేరుని నిలబెడతారని కూడా ఆశిస్తున్నాను. మరి ఇక్కడి నుంచి పోయే వాళ్ళు కానీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా జగనన్న కాన్సెప్ట్ ఏదైతుందో ప్రజలకు అందుబాటులో ఉండి ఏదైనా సంక్షేమం ఏదొచ్చినా విసిగించాలనుకున్నా మీరు నిస్వార్థంతో నిజాయితీగా ఎక్కడ కూడా గత ప్రభుత్వాల మాదిరి శ్రమభూమి కమిటీల మాదిరి కాకుండా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా జగనన్న రామచంద్రుడి విధంగానే నాయకత్వానికి వరసూ నిస్వార్థంగా పనిచేసేవారు కాబట్టి అదేవిధంగా పనిచేసి బయట పోయే వరకు వచ్చే అందరూ కూడా మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తారు. సమీపాన పొలం నేరుకు వెళ్లి మార్గ మధ్యంలో శిథిలావస్థలో ఉన్న నాగదేవతల ఆలయం మరమ్మతుకు పూనుకున్నారు దళిత సంఘ నాయకులు మరియు మున్సిపల్ ఇంజనీర్ శివ. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు రాజు మాట్లాడుతూ నాగలరాళ్ల వద్ద గల గుడి శిథిలావస్థకు చేరుకుందని గతంలో రాజుల కాలంలో నిర్మించిన నాగదేవతల గుడికి పండగలప్పుడు మాత్రమే పూజలు నిర్వహిస్తూ ఉంటారని గ్రామ పెద్దల అంగీకారంతో నాగదేవతల గుడిని పునరుద్ధరించడానికి చర్యలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు లక్ష్మణరాజు, కృష్ణప్ప, పెంచుపల్లి కృష్ణప్ప, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అసలు వినాయక చవితికి అయితే ఇక్కడ ఎంతో సందడిగా ఉండేది. ఇలా అన్నక్రాంతి కావడం వల్ల ఈరోజు ఇది మరుగుడు పడిపోయింది. దీన్ని పెద్దల దృష్టికి తీసుకొని రావడం మన మున్సిపల్ సిబ్బందికి సంబంధించి శివన్ అయితేనేమి, రాజు గారు అయితేనేమి, ఇక్కడ ఉన్న ఎంతో మంది హిందువులందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో దీన్ని మరింత అభివృద్ధి చేసి యథావిధిగా ముందు ఎలాగైతే ఇక్కడ ఉత్సవాలు జరిగేటివో మళ్ళీ అదే స్థాయికి తీసుకొని రావాలని మేమందరూ ఆశిస్తున్నాము. ఇలాంటి పుంగులు ఎన్నో ఉన్నాయి, వాటిని అన్నిటినీ యువత ముందుకొచ్చి వాళ్ళ వంతు కృషి చేసి తలాకు ఇంతింత చేదోడు వాదోడుగా వేసుకొని ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని మేము తెలియజేసుకుంటున్నాం. పుంగునూరులో జమీందారు కాలం తర్వాత ఎన్నో ఇలాంటి కట్టడాలు అలాగే ఉండిపోయినాయి. దయచేసి వీటిని గ్రహించండి. మీకు తెలుసో తెలియదో ఈరోజు పుంగునూరులో బ్రహ్మయ్య గారు ఎలాగైతే అక్కడ జీవ సమాధి అయ్యారో పుంగునూరులో కూడా పెద్ద మఠంలో జీవ సమాధి ఉండాలి. ఇది ఎంతమందికి తెలుసో తెలియదో నాకైతే అర్థం కాదు. దయచేసి వీటిని గుర్తించండి. హిందువులు అనేక కార్యక్రమాలు చేపడుతుంటారు, దాంట్లో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపడితే హిందూ ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి రామసుబ్రహ్మణియన్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి రామసుబ్రహ్మణియన్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దోమలు పుట్టకుండా కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని చిత్తూరు డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ శ్రీనివాసులు సూచించారు. గురువారం పుంగనూరు పురపాలక కార్యాలయంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ కార్మికులతో సమావేశం నిర్వహించి దోమల వలన వచ్చే వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మనకి ఏ అంటుగా సరే మూడే కారణాలు, ఎయిరు, వాటరు, గట్టారు, అంతే. ఇది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం రాసుకోండి, అవసరమైతే బండి బండి ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. రాసుకోండి, అవసరమైనప్పుడు చదువుకోండి, బండి బండి గుర్తొస్తుంది. అంతే తప్ప ఏ అంటుగాది అయినా సరే కూడా మనం జనరల్గా సీజనల్ వ్యాధి చూడటం, ఈ మూడింటికి కలిపి ఇప్పుడు సీజన్ వచ్చింది కదా, అంటే సీజన్లో వచ్చి కొత్త ఉంటాయి. కాబట్టి ఏ ఏ సీజన్లో ఏ రకాలైన జబ్బులు వస్తాయో వాటిని మనము ఆయా రకాలుగా అది ఎదుర్కోగలిగితే ప్రజలకు మనం మంచి సేవలు అందించడం వెళ్తాం. మొట్టమొదటి మనం ఏం తీసుకుంటాము, ఎయిర్ బాండ్ డిసీజ్ గురించి ఒక రెండు నిమిషాలు కావాలి. ఎయిర్ బాండ్ డిసీజ్ అంటే గాలి ద్వారా వచ్చేటటువంటి వ్యాధి. దీంతో మనం అందరినీ చూస్తే కూడా మీకు అందరికీ తెలుసు, కానీ దాని గురించి జాగ్రత్తకి ఎక్స్ప్లెనేషన్ ఏ అంటే గాలి ద్వారా వచ్చేటువంటి వ్యాధులు ముఖ్యంగా వ్యాక్సిన్ తిరిగేటప్పుడు డిసీజ్ అన్నీ కూడా గాలి ద్వారా వచ్చేటటువంటి వ్యాధులే. అంటే మీరు ప్రతి నిమిషం బుధవారం రోజు శనివారం రోజు ప్రజలకు వ్యాక్సిన్ చేస్తున్నారు, గర్భాలకి, గర్భవతులకి, పిల్లలకి, వాళ్ళందరికీ. అవన్నీ డీపీటీ అంటే డిప్తీరియా, పర్నస్, టెస్టస్ ఇవన్నీ కూడా గాలి ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధులే. వాటికి ఇప్పుడు మనం అందరం కూడా
చాలా కోల్డ్ చైన్ సిస్టమ్ మెయింటైన్ చేస్తూ మనం వాడికి వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మనం ఎక్కడ చూడటం కాబట్టి కదా, ఇప్పుడు ఎక్కడ డిగ్రీ ఉందా లేకపోతే పబ్లిసిస్ ఉందా? ఇది ఎయిర్ బోర్న్ డిసీజ్ ఒక టీబీ మాత్రమే. ఆ టీబీకి వర్టికల్గా ఒక ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది, దాని మీద ప్రభుత్వం కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, అలాగే గ్రామాల్లో నెలకొన్న ప్రజా అవసరాల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులతో పాటు అన్ని శాఖల అధికారులకు ఉందని పుంగనూరు ఎంపీపీ భాస్కర్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక మండల కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. పీకేఎం ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, మంత్రి పిఏ చంద్రహాస్, ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ, ఉపాధి హామీ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, విద్యాశాఖ, విద్యుత్, పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మరియు వివిధ శాఖల వారు ఆయా గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను మండల అధికారులు చదివి వినిపించారు. వివిధ సమస్యలపై ఈ సమావేశంలో తీర్మానాలు చేశారు. ఖచ్చితంగా మాకు ఆ మంత్రి గారు ఏమైతే చెప్తారో చెప్పినా ప్రయారిటీ బేసిస్ అన్ని ఉంటుంది కాకపోతే నేను ఇస్తాను పంపిమన్నాను. నువ్వు లిస్ట్ అవుట్ చేసి ఇస్తే మొన్న మంత్రి గారి దగ్గర నేను ఎన్ఆర్సీ చెప్పించి ఇస్తాను. ఆ వ్యాపారం ఇంపార్టెంట్ తీసుకొని పంచాయతీ పోకుండా రోడ్డు ఉండే తీసుకొని ఇస్తే అన్నీ కవర్ అయ్యేట్టు చూసి ఇస్తే కానీ నేను మంత్రి గారి దగ్గర ఎన్ఆర్ చేసి ఇస్తాను. రాంపల్ చెరువులో నుంచి ఇట్లా ఫీల్డ్స్ పోవాలి రోడ్లు, అది చెరువు నిండితే అసలు ఆ ఫీల్డ్స్ పోయేదానికి దారే లేకుండా అయిపోయింది ఎల్ఆర్పైలో. ఇంకొకటి ఎల్ఆర్పైలో నుంచి సిఎల్డిపి బ్లాక్కు ఒక రోడ్డు ఫార్మేషన్ చేసినా మాది సగంలో నిలిచిపోయింది, సగము వేస్తేనే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా బోడవారపల్లి నుంచి చంద్రబాబుపల్లికి లింక్ రోడ్డు కావాలని ఒకటి పెట్టినాము, అది సగంలోనే నిలిచిపోయింది. ఆ రోడ్డు అన్ని ప్లాన్ మార్పు అవి మళ్ళీ శాంక్షన్ పెడితేనే అవి మళ్ళీ సగం ముందుకుపోతాయి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. చేసే కంప్లీట్ చేశారు, అది ఎందుకు ఇన్కంప్లీట్ పెడతారు? అదే శాంక్షన్లో ఉండేదే కదా, అది ఇంకొక బిల్లు క్లియర్ కాలేదు చేసిన దాన్ని కూడా, ఇప్పుడు చేయకూడదాన్ని కూడా ఆఫ్ పెట్టండినా మా నెక్స్ట్ శాంక్షన్ వస్తే చేసుకున్నాం. వచ్చి వచ్చింది వచ్చేసాయి కదా, చెట్టు చుట్టూ కన్నకం కొట్టుకుంటే మీకు తెలుసా అని మీకంతా తెలుసా? ఇప్పుడు తెలియకుంటే చెప్పండి రైతులకు. మామిడి చెట్టు ఉండే వరకు చుట్టూ కందకం కొట్టుకోవచ్చు. లేబర్ దాని నువ్వు ఆ ప్రపోజల్ పెడితే లేబర్ తిరుగుతుంది, మనకి మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది. అట్లా కాదు, మేము కొట్టమంటారు.
పెట్టారు సార్, వాన పట్టినప్పుడు అలా ఇబ్బంది. లోపల వేరే ఊర్లో ఒక ట్రక్ చేయించారు, ఈ వాన పట్టినప్పుడు అలా ఇబ్బంది వస్తాను. అది ఎక్కడ మళ్ళీ వచ్చి అరవల్లో రోడ్ చాలేదు సార్, ట్రాఫిక్ వాటర్ ట్రిప్ అయిపోతా ఉంది. సార్ ఎర్రగుండ్లపల్లి రైతు బోర్ నుంచి తీసుకునే వాళ్ళపల్లి ఎర్రగుండ్లపల్లి రైతు బోర్ల నుంచినే వాడతాను సార్. నేనుగా వాడతాను మన సర్పంచ్ ఎంపీటీసీలో అడిషనల్గా పోల్స్ కావాలని అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఆల్రెడీ వస్తున్నాయని అంటున్నారు. ఇంకా ఏమన్నా కావాలంటే నేను చెప్పినానంటే అడిషనల్ పోల్స్ కూడా రిపీట్ చేస్తాం, వాటిని కూడా మనం ఫిక్స్ చేస్తాం. అడిషనల్ పోల్ కావాలి అనేటువంటి ఇష్యూ మనకి రిపీట్ కావాలన్నా మనం వాళ్ళని ఫిక్స్ చేస్తాం. నెక్స్ట్ రీసెంట్గా కొన్ని ఎలక్ట్రిసిటీ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ రీసెంట్గా అందుబాటులో చెప్పారు. కుటుంబంలో గురు చనిపోయారు, సర్వీస్ ఇంటిలో ఉండడం వల్ల అటువంటివి మన పంచాయతీల్లో ఎక్కడైనా చేతి కలిగేటువంటి ఎత్తులు కావచ్చు, కొద్దిగా కింద ఎత్తులు ఎక్కడైనా ఉంటే మన ఎంపీటీసీలు సర్పంచులు కొంచెం ఈ వర్షాల కాలంలో కొన్ని పోల్స్ వరుగుతున్నాయి, అంటే కొత్త లైన్లు వేశారు, కొన్ని పోల్స్ కొద్దిగా వరుగుతున్నాయి. ఏవైనా లైన్లు కింద చేతి కలిగే ఎత్తులు ఉంటే ఇమ్మీడియట్గా తెలవండి. అటువంటి ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్స్ని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. భాస్కర్ రెడ్డి, పీకే ఇమ్ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ ప్రజాప్రతినిధులు అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నారాయణ, తహసీల్దార్ సీతారాం, వైస్ ఎంపీ ఈశ్వరమ్మ, ఆర్డబ్ల్యూఎస్డిఈ వెంకటేశ్వర్లు, ఎంఈఓలు కేశవరెడ్డి, రెడ్డెన శెట్టి తదితరులు పాల్గొన్నారు. మట్టి డబ్బులిక్స్ కానీ ఏమైతే అడిగారు అవన్నీ కూడా సేకరించి మన గౌరవ మంత్రివర్గం ద్వారా మనం శాంక్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. అంతేకాకుండా టీచర్ సమస్య కూడా మనకి ఈ మండలంలో చాలా ఉన్నాయి. మంత్రివర్గంతో తెలిసి మన మండలానికి కావాల్సినటువంటి టీచర్లందరినీ కూడా సర్దుబాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాను. బీసీ గర్ల్స్కి ఒక హాస్టల్ కావాలని ఖచ్చితంగా అది మన మంత్రివర్గ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మన బీసీ హాస్టల్ గర్ల్స్కి వచ్చే విధంగా కూడా అంతా చర్యలు తీసుకున్నామని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ మండలంలోనే అత్యధికంగా నాకు తెలిసి ఎక్కడ కానీ ఎప్పుడు ఈ గడిచిన 5 సంవత్సరాలు చేయనటువంటి గవర్నమెంట్ వర్క్స్ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మన మండలంలో చేయడం జరిగింది. అంతేకాకుండా సబ్స్టేషన్స్ పరంగా కూడా 5-30 GW కావచ్చు, 110 సబ్స్టేషన్ ఒకటి కావచ్చు, 220 సబ్స్టేషన్ ఒకటి కావచ్చు, అన్నీ కూడా ఈ మండలంలో మనకి మంత్రివర్గం శాంక్షన్ చేస్తున్నారు. కాబట్టి మా మండలం తరఫున మంత్రివర్గకి కృతజ్ఞతలు కూడా మా మంత్రి ద్వారా తెలియజేయాలి కూడా తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ బీఆర్ డిపార్ట్మెంట్లో మనం గడత 3 సంవత్సరాలుగా ఎన్ఆర్ఎస్ తరఫున సిసి రోడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని బిల్స్ అన్ని కూడా దాదాపుగా కూడా మనం అన్ని బిల్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలా మండలానికి ఒక 60 లక్షల రూపాయల తరఫున మనకి ప్రపోజల్ ఇవ్వమని చెప్పి కూడా ఒక ప్రపోజల్ వచ్చింది. కావున దయచేసి గౌరవ సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మీ గ్రామాల్లో ఇంకా ఏమైనా సిసి రోడ్స్ ఏమైనా మిగిలిన కూడా మంత్రివారి ప్రపోజల్ వచ్చే విధంగా కూడా మీరు అందరూ కూడా చర్యలు తీసుకుంటే ఆ సిసి రోడ్స్ అన్నీ కూడా శాంక్షన్ చేసే విధంగా కూడా మన మంత్రివారి తరఫున చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఈ మండలంలో మనం ఈ గత 4 సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మంత్రివర్గ ఆధ్వర్యంలో అన్ని కూడా చేస్తున్నాం. ఇంకా మీరు పంచాయతీలో ఎక్కడైనా ఉన్నా కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా మంత్రివర్గం దృష్టికి తీసుకుని అవన్నీ కూడా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడే మన తహసీల్దార్ సార్ గారు చెప్పారు, మన 1వ తేదీ నుంచి జగన్ సురక్ష అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోవచ్చు. కాబట్టి అది మంచి పోగ్రామ్ గ్రామాల్లో ఇక మీద కూడా ఎక్కడ కానీ ఏ సంక్షేమ కార్యక్రమం అందరూ కూడా ఉండకూడదు అనే విధంగా కూడా మనం అంతా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ప్రకృతి మన ప్రభుత్వాన్ని, మన నాయకుల్ని, మన
మనందరినీ కూడా బొడిలో పెట్టి కాపాడుకుంటాం. ఉన్నత మన ఇట్లా మీటింగ్లు పెట్టుకుంటే బయట బిల్లు ఎత్తుకొచ్చి దండాలు చేసేటట్టు యా ఊళ్ళో చూసినా నీళ్ళు ఎవరు ఉంటాయి, ఎన్ని కోట్లు వేసినా నీళ్ళు వచ్చేస్తారు. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టమో మన అందరి అదృష్టమో మంత్రి గారి అదృష్టమో కానీ పౌరులు మనం సహకరించింది మనం బాగుంటాం. అన్నింటికంటే ముఖ్యంగా ఈ అభివృద్ధి సంక్షేమం అన్నీ కూడా నిజంగా జరుగుతున్నాయా లేదా అనేటువంటిది జరగబోయేటువంటి ఎలక్షన్లో మన ప్రభుత్వం పనితీరు కలుస్తారు. గత 6 నెలల్లో మన ఎలక్షన్ రాబోతున్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు అందరి శాసనసభలో ఉలమార్చుకున్నాడు. మనం చేయాల్సింది ఒకటే, ఎవరైనా ఒక వ్యక్తి సమస్యతో వస్తే వాళ్ళు మంచి పలకరింపు మనమంతా వాళ్ళ సేవకులు. ఈ మనం ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి విషయం చేయాల్సినటువంటి మనకు వచ్చినటువంటి బాధ్యతలు అదేవిధంగా గుర్తించి వచ్చిన వాళ్ళని మనం దగ్గర తీసుకొని వాళ్ళ సమస్యలు సామరస్యంగా విన్నామంటే అర్థం బాధ తగ్గిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు, పార్టీలు ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా అందరూ కూడా అన్ని కార్యక్రమాలు చేయండి. నిజంగా చేస్తున్నాం మనం కూడా ఈ స్థాయిలో కూడా ఆ విధంగా మన అందరిని దగ్గర చేసుకుని అప్పు చేసుకుని వాళ్ళ సమస్యలు విని సాధ్యమయ్యేటప్పుడు వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తే దానికంటే ఇంకా వచ్చింది లేదు. వాళ్ళు తృప్తిపడతారు, మనం కూడా తృప్తిగా ఉండాలి. మనకి మనకు వచ్చిన దానికి పనిచేసి పెట్టాలి. దీనివల్ల వాళ్ళ ప్రయోజనం వాళ్ళకు ప్రయోజనం జరిగింది అనేటువంటి భావన మనకు కూడా కలగాలి. ఆ విధంగా చేసుకున్నప్పుడు మన ప్రభుత్వ తీరుని తప్పనిసరిగా రేపు జరిగేటువంటి కాబట్టి మనం కూడా ఒక జాగ్రత్తగా పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా చేసుకోగలిగితే రేపు తెల్లా ప్రజలు మన పనితీరు చూసి మనల్ని ఆదరిస్తే అప్పుడు మన పరిపాలన ఏ విధంగా ఉందనేది తెలుస్తారు. కాబట్టి ఇంతవరకు మనం 3-4 ఎలక్షన్లు అంటే రాజేంద్రనాథ్ గారు రాజకీయ 3 ఎలక్షన్లు చూసాము. మనం మండలంలో అయితే చాలా వెళ్ళిపోయి ఉన్నాము. అలాంటిది ఈరోజు అన్ని మండలాల కంటే కూడా మున్సిపాలిటీల కంటే ముందున్నాం ప్రజలు ఆదరించేదాన్ని. ఇప్పుడు రేపు జరగబోయేటువంటి వాటిలో కూడా మనం జాగ్రత్తగా పనిచేస్తుంటే ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా మనమంతా కూడా ప్రజా సేవకుల విధంగా భావించి ప్రజలను తృప్తిపరుస్తారని ప్రభుత్వాన్ని మంచిగా చేస్తారని మన నాయకులు మన శాసనసభ్యులు రామకృష్ణ రెడ్డి గారు కానీ ఎంపీ కిరణ్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మంచిగా చేస్తారని మనమంతా కూడా ఇదే విధంగా కలిసి వేసి పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ వార్తను ముగించమతో
ముఖ్యాంశాలు మరోసారి. బడియడు పిల్లలు బడిలోనే ఉండాలి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత, న్యాయమూర్తి సింధు. ప్రజా సమస్యల పరిష్కారం మన అందరి బాధ్యత, సర్వసభ్య సమావేశంలో ఎంపీ భాస్కర్ రెడ్డి. సచివాలయ ఉద్యోగులకు వీడ్కోలు పలుకుతూ సత్కరించిన జానపద సృజనాత్మక అకాడమీ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం. కిక్కిరిసిన గొర్రెల వారపు సంత. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకోసం నమస్కారం.